సరికొత్త రాజకీయాలకు నెల్లూరు జిల్లా నాంది పలికిందా? వెంకయ్య నాయుడికి అన్ని పార్టీలు బ్రహ్మరథం పట్టడం దేనికి సంకేతం? ఆయన కుమార్తె దీపా వెంకట్ రాజకీయాల్లోకి రాబోతున్నారా? తల్లి కూతురు బీజేపీ నేతలతో భేటీ కావడం వెనుకున్న ఆంతర్యం ఏంటి? వారసత్వం పేరుతో ఆమెను ఆపే హక్కు లేదని వైసీపీ నేతలు ఎందుకు అన్నారు? ఇంతకీ దీపా వెంకట్ రాజకీయాల్లోకి రావడం ఖాయమా? ताजा परिणामाल पै नेल्लूर जिल्लालो एलांटी चर्च जरुगुतोंदी? वाज दिस स्टोरी। నెల్లూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గతంలో ఎప్పుడూ చూడని రాజకీయ పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. ఈ సమయంలో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నెల్లూరు జిల్లా వెంకటచలం మండలం చవటపాళెం అనే చిన్న గ్రామంలో జన్మించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. చదువుకునే రోజుల్లోనే రాజకీయాల పట్ల ఆకర్షితులయ్యారు. విద్యార్థి నేతగా జీవితాన్ని ఆరంభించి అలుపెరగని కృషి చేశారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజకీయాలు నడిపారు. చివరికి ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి ఆ పదవికే వన్నె తెచ్చారు. నెల్లూరు కీర్తిని ప్రపంచానికి చాటారు. ఇదిలా ఉంటే తాజాగా నెల్లూరులో జరిగిన ఓ కార్యక్రమం అందరి దృష్టిని ఆకర్షించింది. వెంకయ్యనాయుడు నెల్లూరుకు వస్తుండగా ఎప్పుడూ లేని విధంగా అన్ని పార్టీల వారు ఆత్మీయ అభినందోత్సవం నిర్వహించారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొనటం ఆసక్తికరంగా మారింది. నిజానికి జగన్ విజయసాయిరెడ్డితో పాటు పలువురు వైసీపీ పెద్దలు గతంలో వెంకయ్యనాయుడుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కానీ ప్రస్తుతం ఆయన నెల్లూరుకు రాగా వైసీపీ నేతలు సడన్ గా నిర్ణయం మార్చుకున్నారు. వెంకయ్యకు నెల్లూరు వైసీపీ ప్రజాప్రతినిధులు నేతలు బ్రహ్మరథం పట్టారు. రేణిగుంట ఎయిర్పోర్ట్ లో దిగగానే మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు పలువురు వైసీపీ ముఖ్యులు ఘనంగా ఆహ్వానం పలికారు. ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యేలు వెంకయ్యనాయుడు అభినందన కార్యక్రమంలో పాల్గొన్నారు. ర్యాలీలు నిర్వహించి క్రేన్ల ద్వారా భారీ పూలమాలలతో సత్కరించి అభిమానం చాటుకున్నారు. ఇక వెంకయ్యనాయుడు కార్యక్రమంలో అన్ని పార్టీలు పాల్గొనడాన్ని కళ్లారా చూసిన నెల్లూరు జిల్లా వాసులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. అన్ని పార్టీల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏంటి మార్పులు అన్నట్లు ఎవరికి వారే గుసగుసలాడుకున్నారు. అయితే వెంకయ్య రాజకీయాల్లో హుందాగా వ్యవహరించిన తీరు, ప్రధానంగా ప్రజా సమస్యలపైనే కళం విప్పటం, ఇతర పార్టీల వారిని గౌరవించడమే ఆయనకు లభించిన అపూర్వ ఘన స్వాగతానికి కారణమని చెప్తున్నారు నెల్లూరు జిల్లా రాజకీయ విశ్లేషకులు. పార్టీల కంటే వ్యక్తులు, ప్రాంతీయ అభిమానమే ముఖ్యమని ఆయా పార్టీల ప్రజాప్రతినిధులు చాటినట్టుగా తెలుస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్న కొన్ని నెలల క్రితం ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు పదవీకాలం ముగిసిపోయింది. దీంతో ఆయన విశ్రాంతి తీసుకుంటారా, మళ్లీ రాజకీయాలు చేస్తారా అన్నది ప్రజల్లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే ఇకపై రాజకీయాలు చేయను, కానీ ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. కొంతమంది ప్రజలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లగా తన హోదాలను పక్కన పెట్టి సంబంధిత అధికారులతో ఫోన్లో చర్చించారు. ఇలాంటి సమయంలోనే నెల్లూరు జిల్లాలో మరో కొత్త చర్చ మొదలైంది. వాస్తవానికి వెంకయ్యనాయుడు వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని ప్రతి సందర్భంలోనూ చెప్తుంటారు. ఈ క్రమంలోనే ఆయన కుమార్తె దీపా వెంకట్ స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమవుతూ ఉంటారు. అయితే ప్రజలు, వివిధ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు మాత్రం ఆమెను రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. కానీ దీపా వెంకట్ రానని చెప్పటం లేదు, వస్తానని అనటం లేదు. దీంతో మౌనమే అంగీకారంగా కొందరు భావిస్తున్నారు. ఇటీవల ఓ హోటల్లో బీజేపీ నేతలతో ఆమె వెంకయ్య సతీమణి ఉషమ్మ సమావేశం కావటం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు వెంకయ్యనాయుడు అభినందోత్సవ సభలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దీపమ్మను రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకునే హక్కు తమరికి లేదంటూ వెంకయ్యను ఉద్దేశించి మాట్లాడటం చర్చనీయాంశమైంది. ఈ పరిణామాలతో దీపా వెంకట్ రాజకీయాల్లోకి వస్తారనే చర్చలు నెల్లూరు జిల్లాలో జోరందుకున్నాయి. మొత్తంగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో సరికొత్త చరిత్రకు వెంకయ్య సభ వేదికైంది. అందరి చూపు దీపా వెంకట్ వైపు మళ్లింది. ఇక అందరూ భావిస్తున్నట్లుగానే దీపా వెంకట్ ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీలోకి వెళతారు, ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశాలు ఆసక్తి రేపుతున్నాయి. అయితే వారసత్వ రాజకీయాలకు దూరమనే వెంకయ్యనాయుడు ఆలోచనలతో నెల్లూరు పాలిటిక్స్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.